నమస్తే అండి నేను మీ చంద్రమౌళి మనం మన ప్రకృతి మాత అందించినటువంటి అనేక అద్భుతమైనటువంటి ఆయుర్వేద వృక్షాలు మొక్కల గురించి గత కొంతకాలంగా చర్చించుకుంటున్నాం ఈరోజు అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధ వృక్షం దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం దీన్నే రేలా చెట్టు అని అంటారు దీన్ని నామం కేసియా ఫిస్ట్యులా దీన్ని సంస్కృతంలో అరాగ్వద అని అంటారు హిందీలో అమాల్తస్ అంటారు ఈ క్యాసియా ఫిష్లలో ఉండేటటువంటి కాయలు పళ్ళు అదేవిధంగా దీని పూలు దీని ఆకులు అన్నీ కూడా ఎంతో మంచి ఔషధాలుగా మనకు ఉపయోగపడతాయి ఈరోజు ఈ ఔషధాలను మన దైనందిన జీవితంలో ఎలా వినియోగించుకోవచ్చు అనే దాని గురించి చర్చించుకుందాం ఈ రేల చెట్టు బెరడు బెరడు ఉంటుంది ఆ చెక్కని కషాయంగా చేసుకొని కనుక ఉదయం సాయంత్రం పరగడుపును తీసుకుంటే ఈ మూత్రంలో రక్తం పోతుంది కొంతమందికి అటువంటి సమస్యను తగ్గించడానికి ఈ రేలా చెక్క కషాయం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది కషాయం చేసేటప్పుడు ఇరవై గ్రాముల బెరడు తీసుకుంటే కనుక రెండు వందల ఎంఎల్ నీటిలో వేస్తే వంద ఎంఎల్ అయ్యేంత వరకు మరిగించి మనం తీసుకోవచ్చు రుచి కోసం దీనిలో కండ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకోవచ్చు ఆ విధంగా ఈ రేలా చెట్లకి పసుపు రంగులో పూలు పోస్తాయి ఆ పూలు ఎలా పోస్తాయంటే మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఈ హ్యాంగింగ్ చేసేటటువంటి లైట్స్ ఉంటాయి చూడండి అన్ని వైపుల నుంచి కూడా మనకి అందంగా గాజు పువ్వుల్లాగా అవి కనిపిస్తూ ఉంటాయి సేమ్ ఈ రేల పువ్వులు కూడా అదేవిధంగా అన్ని వైపులు కూడా కిందికి ఏలబడుతూ కనిపిస్తూ ఉంటాయండి చూడడానికి చాలా కనుముచ్చటగా ఉంటుంది దీన్ని మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే పచ్చడి చేసుకునేవాళ్ళు ఇలా పచ్చడి చేసుకుని తినటం వలన ఈ వేసవి కాలంలో వచ్చేటటువంటి పైచ్యం అంటే అతివేడి లాంటి సమస్యల నుంచి కాపాడడానికి ఈ రేలా చెట్టు ఎంతో బాగా ఉపయోగపడేది అంతేకాకుండా చాలామంది చర్మ రోగాలతో బాధపడతారు ఈవెన్ కుష్ఠ రోగం లాంటి చర్మ రోగం అయినప్పటికీ కూడా ఈ రేలా చెట్టుకి లేత చిగురులను తీసుకొని మనం బియ్యం కడిగిన తర్వాత నీరు వస్తుందండి దాన్ని పసగడుగు అని అంటారు ఆ నీటిలో ఈ రేలా చిగురుని బాగా నూరుకొని ముద్దలాగా చేసుకొని దాన్ని ప్రతిరోజు కూడా రెండుసార్లు ఖాళీ కడుపుతో తీసుకుంటే కనుక ఈ చర్మ రోగాన్ని తగ్గించడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుందండి అలాగే ఈ కఫ రోగాలు కానీ ఉబ్బసం లాంటి సమస్యలను తగ్గించడానికి కానీ ఈ రేలా కాయలు వస్తాయి మనకి అవి మునకాడలాగా పొడవుగా ఉండి నల్లగా ఉంటే మీరు పక్కన ఈ రేలా చూడవచ్చు నల్లగా ఉండి దాన్ని మనం లోన చూస్తే గుజ్జు ఉంటుంది అనమాట ఆ రేలకాయల గుజ్జుని మనం కషాయం చేసుకోవచ్చు ఎలా అంటే ఒక పది గ్రాముల గుజ్జు తీసుకుంటే కనుక ఒక మూడు వందల ఎంఎల్ నీటిలో వేసి నూట యాభై ఎంఎల్ అయ్యేంత వరకు బాగా మరిగిస్తాం మరిగించినాక ఆ కషాయాన్ని మనం ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే కనుక అధికంగా చేరిపోయినటువంటి కఫము అదేవిధంగా ఉబ్బసు రోగుల్లో వచ్చేటటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఈ రేలా కాయల గుజ్జు యొక్క కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే శరీరం అంతా చర్మరోగం ఆవరించి ఉండి ఎక్కడ చూసినా సరే ఈ ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేదు ఈ ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ ఇలాంటి చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక శుద్ధమైనటువంటి నువ్వులను మనం తీసుకొని పరిశుద్ధమైంది ఆర్గానిక్ దాన్ని శరీరం అంతా కూడా రుద్దుకోవాలన్నమాట ఆ విధంగా రుద్దుకున్న తర్వాత రేల ఆకు కామంచి ఆకు మనకు లభిస్తాయండి కామంచి మొక్క ఎలా ఉంటుందని మన ఛానల్లో మనం చూపించడం జరిగింది చూడండి ఈ రేల ఆకు కామంచి ఆకుల్ని సమాన పరిమాణంలో తీసుకొని ముద్దగా చేసి మజ్జిగలో వేస్తాం మజ్జిగలో వేసి ఒక రోజంతా పులయి అనమాట ఈ విధంగా పులేపెట్టిన తర్వాత ఈ రసాన్ని ఒళ్ళంతా కూడా రాసుకొని వేపాకు మరిగించినటువంటి నీటితో స్నానం చేస్తూ ఉంటే కనుక క్రమక్రమంగా ఈ చర్మరోగం నుంచి బయటపెడచ్చు దీంతోపాటు ఆహారంలో మార్పులు చేసుకుని అనేక రకాల చర్మరోగాల నుంచి బయటపడడానికి ఈ రేలా వృక్షం కేషియా ఫెస్టివ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ రేలా కాయలో ఉండేటటువంటి గుజ్జు ఇది ఎంతో అద్భుతంగా ఈ మలబద్ధకం పైల్స్ లాంటి సమస్యల నుంచి బయటపెట్టడానికి ఉపయోగపడుతుంది ఎలా అంటే ఆ గుజ్జిని ఒక పది గ్రాములు మనం తీసుకొని టూ హండ్రెడ్ ఎమ్మెల్ నీటిలో వేసి హండ్రెడ్ ఎమ్మెల్ అయ్యేంత వరకు కూడా మరిగించే ఆ కషాయాన్ని ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే కనుక ఈ పొట్టను శుద్ధి చేయడానికి విసర్జన క్రియ సక్రమంగా జరిగేదానికి మలబద్ధకాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది దీన్ని కొన్ని రోజులు క్రమంగా తీసుకుంటే కనుక పైల్స్ సమస్య కూడా ఇది అద్భుతమైనటువంటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రేల ములంకాడలా పొడవుగా ఉండేటటువంటి ఈ రేల కాయల్లో ఉండేటటువంటి గుజ్జుని తీసుకొని దాన్ని కొద్దిగా నీరు కలిపితే అది ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుందండి నలుపు రంగులో ఒక క్రీమ్ లాగా దానికి ఎవరైతే ఈ పింపుల్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలామంది అలాగే వేడి కురుపులు వచ్చేస్తాయి ఈ ముక్కు మీద అలాగే ఈ కళ్ళు అటువంటి చోట్ల ఆ సందర్భంలో ఏం చేయాలంటే ఈ గుజ్జుని ఈ రేల కాయల యొక్క గుజ్జుని నీటిలో అరగదీసి వచ్చేటటువంటి ఆ క్రీమ్ని రాసి నిద్రపోతూ ఉంటే కనుక అది నల్లగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట రాయలేం రాత్రిపూట రాసి నిద్రపోయి ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే కనుక ఈ యాక్ని లేదా ఈ పింపుల్స్ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అంతేకాకుండా ఏవైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు కూడా ఇది మంచి ఆయింట్మెంట్ లాగా యాంటీ ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది అంతేకాకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుల్లో మామిడి పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ ముగ్గు అందరూ కూడా కార్బైడ్ అనే విష పదార్థాన్ని వేస్తున్నారు దీనివల్ల ఆ పళ్ళు ముగ్గుడం అటు పక్కన ఉంచితే ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి ఆ పళ్ళు అవి తింటే కనుక ప్రమాదకరమైన రోగాల బారిన ఈ ప్రజలు పడతా ఉన్నారు వాణిజ్య ప్రయోజనాల కోసం వాళ్ళు ఇటువంటి విషరసాయనాలు వినియోగించడం వల్ల వ్యాపారస్తుల వల్ల అనేక మంది నష్టపోతున్నారు కానీ సహజ సిద్ధంగా మన గ్రామాల్లో పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ రేలా చెట్టుకి ఆకులు ఉంటాయండి ఈ ఆకుల్ని ఈ మామిడికాయలని ముగ్గేసేటప్పుడు గడ్డిని మనం వేస్తాం కదా అందులో ఈ ఆకులు కొమ్మలు వేసేసి మనం గోని సంచులను కప్పేస్తే కనుక చాలా సులభంగా ఎటువంటి కెమికల్ వేయకుండా ఈ మామిడి పళ్ళు ఈ విధంగా ఏ పాలైనా మగటానికి ఈ రేల ఆకులనేవి అద్భుతంగా పనిచేస్తాయి ఇటువంటి మరిన్ని గొప్పవైనటువంటి ఆయుర్వేద వృక్ష సంపద గురించి తెలుసుకోవటం కోసం మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి